అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఏదైతే ఫొటోస్ పెట్టామో ఒక 40 సెకండ్స్ తర్వాత మనకు వీడియో అనేది మీకు ప్లే అవుతుంది. మనం ఈ ఫొటోస్ పెట్టి వాయిస్ మనం వాయిస్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు మనం 9000 పర్ స్క్వేర్ ఫీట్ చెప్పాము, అది 1 వీక్ 10 డేస్ టైం అని చెప్పాము. 1 వీక్ 10 డేస్ దాటినాక 9 స్క్వేర్ ఫీట్కి రెడీ క్లయింట్స్ రెడీగా వచ్చిన 3 CR 20 lakhs తక్కువేనంట. మినిమం 10,000 నుంచి 10,500 వరకు చెప్పాడు ఆయన. రీసెంట్గా మనం ఓనర్తో మాట్లాడాము, ఓనర్తో మాట్లాడి ఏదైతే మనం ఫర్ స్క్వేర్ ఫీట్ 9000 చెప్పామో దీనికి చాలామంది ఇంట్రెస్ట్ ఉండి నన్ను అడిగారు, కానీ అప్పుడు ఓనర్ ఒప్పుకోలేదు. అదే ప్రైజ్ మీద మనం ఇప్పుడు ఇప్పిస్తున్నాము, దాంట్లో కూడా మీకు నెగోషియేషన్ కూడా చేపిస్తాను. ప్రజెంట్ దీంట్లో ఇది రెంట్ కూడా ఇచ్చారండి, 8,000 నుంచి 1 లాక్ ప్రజెంట్ రెంట్ కూడా వస్తుంది. ఇది గమనించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసి మాదాపూర్ దగ్గర ఉన్నాము. మనకు మైండ్ స్పేస్ పక్కనే ఉంటుందండి. ఇది మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్ నుంచి రావచ్చు. మనకు ఆడి కార్ షోరూమ్ ఉంది కదండి, రత్నదీప్ అక్కడ నుంచి రావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడకు ఒకటి 4 BHK అనేది మనకు ఒకటి సేల్కి వచ్చింది. ఓకే, దీనికి వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అనేది 3 ఉంటాయండి. ఇది ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది. మనకి ఇది మ్యాక్సిమం 3000 అబోవ్ ఉంటుంది, SFT వచ్చేసి మినిమం 3000 అబోవ్. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కార్ పార్కింగ్. ఓకే చూడండి, 3000 అబోవ్ SFT ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్లాన్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియో వాళ్ళకైతే మంచిగా షూట్ అవుతుంది. చాలామంది మనకి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ కావాలని నేను అడుగుతున్నారు. ఇంకొకటి, ఈ ఫ్లాట్కి వెళ్ళడానికి 3 ఎంట్రన్స్ అనేది ఉంటాయి, అది ఏంటి వెళ్ళేది అనేది మీకు చూపిస్తాను. ఒకటి వచ్చేసి మనకి ఇలా లిఫ్ట్లో నుంచి వెళ్ళవచ్చు. ఇది గమనించండి, నేను ఫ్లాట్లోకి వెళ్ళినాక ఈ లిఫ్ట్ మనకి ఫ్లాట్లో ఎక్కడ వస్తుందో మీకు పర్టికులర్గా చూపిస్తా. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్, ఇటు సైడ్ వచ్చేసి స్టేర్ కేసు. చూడండి స్టేర్ కేసు, మీకు కిందకి వెళ్తే సర్వెంట్ రూమ్, అంటే ఇవి మొత్తం 4 ఫ్లాట్లు అండి. ఈ ఫ్లాట్కి సంబంధించి 2 సర్వెంట్ రూమ్లు అనేది ఇచ్చారు. ఇంకొకటి, మనకి ఈ ఫ్లాట్కి సపరేట్గా ఇక్కడ స్టేర్ కేసు పెట్టుకున్నారు. అంటే దీన్ని ఒక ఏదన్నా కంపెనీగా కూడా, చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు, ఏదన్నా ఆఫీస్ వైజ్గా కూడా ఆడుకోవచ్చు అనమాట. అలా దాని గురించి మనకి ఇటు ఇలా సపరేట్గా ఈ ఓనర్ పెట్టుకుంటూ, ఇది వచ్చేసి మనకి 1st ఫ్లోర్లో ఉంటుంది. 1st ఫ్లోర్లో ఫ్లోర్ మొత్తం ఒకే ఒక ఫ్లాట్ అండి, ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్. ఒకసారి మీరు చూడవచ్చు, అది మీరు ఇండిపెండెంట్గా ఫ్యామిలీగా ఫ్లాట్ తీసుకోవడానికి కానీ, లేదా ఒక కంపెనీగా ఏదన్నా పెట్టుకోవచ్చు, ఎలా ఒక హోటల్గా కానివ్వండి, ఎలాగైనా దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు వీడియో షిఫ్ట్ చేయకుండా చూడండి, ఇన్కేస్ మనకి ఈ రిక్వైర్మెంట్ ఎవరన్నా 3000 అబోవ్ SFT కావాలి అనే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు. ఓకే, ఈ ఫ్లాట్ అనేది మీకు దేనికి సూటబుల్ అవుతుందో కూడా మీరు ఒకసారి సెట్ చేసుకోవచ్చు. వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఇప్పుడు ఫ్లాట్లోకి వెళ్ళిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వచ్చాము. ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇది మనకి స్టేర్ కేస్ నుంచి వస్తే వచ్చే ఎంట్రన్స్, లిఫ్ట్ నుంచి వస్తే ఎంట్రన్స్ అది సపరేట్ ఉంటుంది. లిఫ్ట్ కానీ దాని పక్కన స్టేర్ కేస్ మళ్ళీ చూపించాను కదా, అటు నుంచి వచ్చినప్పుడు ఎంట్రన్స్ సపరేట్గా ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, ఇదండి మన ఫ్లాట్ ఇటు సైడ్ ఎంట్రన్స్. ఇలా మనం లోపలికి ఎంటర్ అయినాక ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఈ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, గెస్ట్ బెడ్రూమ్, ఓపెన్ కిచెన్, హాలు ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు ఇటు ఒక 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అవి ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇలా రైట్కి తిరిగినాక మనం ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది వచ్చేసి ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి. ఇది బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకో, ఆఫీస్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఓవరాల్గా మొత్తం చూస్తే తెలుస్తుంది, చూడవచ్చు ఇక్కడ ఫుల్ ఫర్నిచర్ చేయించి పెట్టారు. ఇది వచ్చేసి మనకి 4 ఇయర్స్ ఓల్డ్ కబోర్డ్స్ కూడా చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక మిర్రర్ అనేది ఇచ్చారు. ఓకే, దీనికి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్, ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి చూడవచ్చు, ఇది అటాచ్ బాత్రూమ్. మీకు పూర్తిగా మొత్తం వీడియోలోనే మీ టైం వేస్ట్ కాకుండా, అంటే మీ రిక్వైర్మెంట్ దీనికి సూట్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి వీడియోలోనే ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి చూపిస్తాను, పిన్ అనేది. ఓకే, ఎందుకంటే మనం వీడియో తీసేదే మీకు అర్థం కావడానికి, మనం ఆ వీడియో అర్థం కాకుండా తీసి కూడా మీరు మళ్ళీ విజిట్ చేసి నచ్చలేదని టైం వేస్ట్ చేసుకోకుండా నేను మ్యాక్సిమం మీకు అంతా క్లియర్గా చెప్తాను. చూడవచ్చు ఇది బెడ్రూమ్. ఓకే, మనం ఇక్కడ ఎంటర్ అయినాక
ఆ డోర్ నుంచి ఎంటర్ అయినాకి ఇది ఒకటి చూపించాం కదండి, ఇది ఒకటి చూడండి. ఇదేంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీనికి ఎంట్రన్స్ గేట్ అనేది మీకు ఇక్కడ ఈ డైనింగ్లో నుంచి ఇది అనేది ఒకసారి చూడవచ్చు. ఓవరాల్గా మొత్తం మీరే గెస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్. ఇది ఒక లాబిన్ లాగా ఉంటుందండి, వెయిటింగ్ హాల్ లాగా. ఇటు ఒక ఎంట్రన్స్ అనమాట, మీకు చెప్పాను కదా ఇందాక లిఫ్ట్లో నుంచి వస్తే ఎంట్రన్స్ వేరుగా ఉంటుందని. ఇది ఆ ఎంట్రన్స్. ఓకే, ఇది లిఫ్ట్, ఇది మెయిన్ ఎంట్రన్స్ అసలు. ఓకే, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చూడవచ్చు ఎంతవరకు మీకు ఈ గ్లాస్తో మార్బుల్స్ అనేది ఇక్కడ ఒక వెయిటింగ్ హాల్ లాగా పెట్టారు. ఇది దీన్ని మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. చూడండి, ఓకే. వీడియో కొంత లెంత్ వస్తుంది, ఎందుకంటే పూ మొత్తం పాయింట్ పాయింట్ మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి లెంత్ వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అక్కడ ఒక విండో ఇచ్చారు చూడవచ్చు, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది మీకు లిఫ్ట్. ఓకే, ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్. మీకు ఇందాక చెప్పిన ఆ మెట్లు ఏదైతే ప్రైవేట్గా పెట్టించారో ఇప్పుడు చూపిస్తాను. అది ఇక్కడ డ్రిల్లింగ్ వేశారు. ఇందాక మీకు చూపించిన మెట్లు అనేది ఇవేనండి, మీరు చూడవచ్చు. ఓకే, ఈ మెట్లు అనేది మీకు సపరేట్గా నేను పెట్టించుకున్నాడు. మీకు ఇక్కడ నుంచి గేట్ నుంచి ఎంట్రన్స్ అయినాక ఇక్కడ ఒక మళ్ళీ కబోర్డ్ సిస్టమ్ అనేది పెట్టింది చూడవచ్చు. ఈ యొక్క కబోర్డ్స్, ఓకే. ఇటు నుంచి ఇప్పుడు మనం ఒక ఎంట్రన్స్ అవుతున్నాం అనుకోండి, చూడవచ్చు. ఫ్లాట్ అయితే చాలా బాగుంది, ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ ఇది. మనం ఇటు నుంచి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇటు నుంచి ఎంట్రన్స్ కూడా ఏడు కూడా చూపిస్తాం మీకు. మనం ఆల్రెడీ ఆ బెడ్రూమ్ చూసాం ఇందాక. ఇది వచ్చేసి మొత్తం హాల్ అండి, డైనింగ్ హాల్, హాల్ మొత్తం చూడండి. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం మనం. చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. ఓకే, చూడవచ్చు మొత్తం. మీకు ఇక్కడ హోమ్ థియేటర్ అనేది ఉంటుంది, మీకు ఇక్కడ ప్రొజెక్టర్ అనేది సెట్ ఆఫ్ ఉంటుంది అట చూడవచ్చు. చూడండి, ఓకే. ఇది వచ్చేసి ప్రేయర్ గది. మీకు ఈ ఎంట్రన్స్లోంచి ఇది వాష్ ఏరియా. చూడండి, ఇది వాష్ ఏరియా అండి. డ్రిల్లింగ్ అని పెట్టించారు ఇక్కడ. ఓకే, ఇది వాష్ ఏరియా. ఇక్కడ చూడవచ్చు, మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఎంత నీట్గా ఉందనేది. ఇది ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ ఇది. ఇది వచ్చేసి మనకి బాల్కనీ చూడండి, వుడ్వర్క్ మొత్తం వుడ్వర్క్తో చేయించారు ఈ గ్లాసెస్ అని ఇవి అనేది డోర్స్. ఇది బాల్కనీ చూడవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా, అక్కడ మిర్రర్ వచ్చింది. ఓకే, ఇక్కడ మీకు డ్రిల్లింగ్ చేశారు, డ్రిల్లింగ్ చేశారు. మీకు ఇక్కడ చూడవచ్చు, ఓకే. ద గ్లాస్తో ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్ అండి. చూడండి ఓపెన్ కిచెన్ ఇదంతా. ఇదంతా ఓపెన్ కిచెను, చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఏముంటుంది ఒకసారి చూడండి. మీరు అక్కడ ఫ్రిజ్ అనేది పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ మొత్తం చేయించి పెట్టారు. ఇక్కడ మీకు కబోర్డ్స్ అనేది మొత్తం ఇంకా నీట్గా ఉంది. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా, ఇది వాష్ ఏరియా అండి చూడవచ్చు.
చూడండి, మీకు గ్యాస్ కూడా పైప్ కనెక్షన్ ఉంటుంది, గ్యాస్ కనెక్షన్ కూడా. ఇక్కడ కూడా మీకు కబోర్డ్స్ ఇచ్చారు. ఓకే, మీకు ఇటు సైడ్ చూడవచ్చు డ్రిల్లింగ్ పెట్టారు. ఓకే, ఇప్పుడు మనం ఒక బెడ్రూము, అక్కడ లివింగ్ ఏరియా, ఈ ప్రొజెక్టర్ రూము, డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెను, ఇవన్నీ ఇప్పుడు మనం కవర్ చేసాము. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అనేది చూపిస్తాను. అవి 3 బెడ్రూమ్స్ ఉంటాయి దీంట్లోనే అటాచ్డ్. ఇప్పుడు మనం ఇందాక ఎంటర్ అయ్యాము, ఎంటర్ అయినాక రైట్లో చూసాం, ఇప్పుడు లెఫ్ట్లో చూద్దామండి. లెఫ్ట్లో చూసినాక మనకి చూడండి ఒకసారి, ఇక్కడ వచ్చేసి అటాచ్ బాత్రూమ్ వస్తుంది, మీకు ఇలా వస్తుంది అన్నమాట. అదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, మీకు చూపిస్తాను ఇప్పుడు మొత్తం డీటెయిల్గా. ఇది వచ్చేసి ఫస్ట్ మనకి లెఫ్ట్కి ఎంటర్ అయినాక ఇది కామన్ బాత్రూమ్, ఇది చూడండి కామన్ బాత్రూమ్. ఓకే, మీకు ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయినాక ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది. ఓకే, ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు. ఇక్కడ మిర్రరు, గ్లాస్ ఫిట్టింగ్ అది చూడవచ్చు, స్థానంది, సెట్టింగ్ చాలా నీట్గా చేసుకున్నారండి. వాళ్ళ గురించి వాళ్ళు చేసి పెట్టారు. ఇప్పుడు అర్జెంట్ వాళ్ళు అమ్మాలి కాబట్టి అమ్ముకోవాలని అనుకుంటున్నారు. ఓకే, చూడవచ్చు ఇది బెడ్రూము. ఫ్లాట్ ఎలాగైతే ఉందో అలా మొత్తం అలాగే ఇచ్చేస్తారు. మీకు కాట్ కూడా ఉన్నాయి. మీకు అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో ఇచ్చారు, ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు, చూడండి. మీకు ఏసీలు కూడా ఉన్నాయి దీంట్లోనే. కబోర్డ్స్ కూడా చూడండి, కబోర్డ్స్ కూడా చూడండి. ఓకే, ఇది ఈ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్. దీనికి మనకి బాల్కనీ అండి ఇది. ఇదే బాల్కనీ మనకి 2 బెడ్రూమ్కి కామన్ బాల్కనీ ఉంటుంది, మీరు అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా. ఒకసారి చూడండి మనకి, మీకు ఇక్కడ డ్రిల్లింగ్ పెట్టి గ్లాస్ ఫిట్టింగ్ అనేది చేశారు డిస్టర్బెన్స్ లేకుండా. మీకు ఇది రోడ్డు ఫేసింగ్ అన్నమాట, ఇప్పుడు మీకు కనపడుతుంది అదే రోడ్డు. ఓకే, ఆ రోడ్డు నుంచి మీకు సౌండ్స్ అనేది లేకుండా కూడా ఇలా చేశారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ గ్లాసెస్ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్. మీకు అది కూడా క్లియర్గా ఎలాగో చూపిస్తాను. మనం ఇప్పుడు ఈ బెడ్రూమ్లో నుంచి ఈ బాల్కనీకి వచ్చాం కదా, చూడండి. ఇప్పుడు ఈ బెడ్రూమ్లో నుంచి కూడా కామన్ బాల్కనీ అనేది ఇది ఉంటుంది, అది ఎలా అనేది చూపిస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనం చూసిన ఇదే బెడ్రూమ్లో మనం ఎంట్రన్స్ కానీ ఇవి మనం నోటీస్ ఇది చూపించలేదు, మీకు చూపిస్తున్నా. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి, ఈ అటాచ్ మనకు ఈ అటాచ్ బాత్రూమ్కి ఆపోజిట్లో ఇక్కడ మీకు మిర్రర్ ఉంటుంది, చూడవచ్చు. ఇక్కడ మిర్రర్ ఉంటుంది. ఓకే, ఇటు సైడ్ కబోర్డ్స్, అటు సైడ్ కబోర్డ్స్ వస్తాయి, చూడవచ్చు. ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి. ఓకే, లెఫ్ట్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్ చూద్దాం, అంటే మనం చూడబోతున్న 3 బెడ్రూమ్ వస్తుంది ఇది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి, చూడవచ్చు. ఓకే, మనం ఎంట్రన్స్ నుంచి అది చూసాము, పక్కన బెడ్రూమ్ చూసాం, ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూద్దామండి, చూడండి ఇది. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీలు అడుగుతున్నారు, కొంతమంది స్టాండ్లోని అడుగుతున్నారు. మీ రిక్వైర్మెంట్ ఏదైనా నా బాధ్యత మీ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేయటం. మీరు ఎక్కడ కావాలో, ఏ ఏరియాలో కావాలో, ఏ బడ్జెట్లో ఎంత ఎసెప్ట్ కావాలో అనేది ముందు ఫైనల్ చేసుకోండి. దాన్ని బట్టి నేను మీకు ఏమి కావాలి, ఏం కావాలనుకుంటున్నారు మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, చూడండి కబోర్డ్స్,
ఓకే. మనం ఇందాక ఏదైతే చెప్పామో కామన్ బాల్కనీ అని, ఇప్పుడు ఇదే బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్ నుంచి ఉంటుంది, ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్ అంటే కామన్గా ఉంటుంది. ఒకసారి చూడవచ్చు మీరు, చూడండి మనం ఇందాక చూసింది ఆ బెడ్రూమ్. ఆ బెడ్రూమ్ నుంచి అటు కామన్ ఉంటుంది, ఈ బెడ్రూమ్ నుంచి కూడా కామన్ ఉంటుందండి. ఇది బాల్కనీ, ఓకే, చూడవచ్చు ఫ్లాటు. ఈ బెడ్రూము, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్, ఇది అటాచ్ బాత్రూమ్ అండి చూడండి. ఈ కబోర్డ్స్, డ్రెస్సింగ్ ఏరియా ఇది, ఇవి కబోర్డ్స్ అండి. మీకు అక్కడ బిగ్ మిర్రర్ అనేది ఒకటి ఇచ్చారు చూడవచ్చు. ఓకే, మీకు మళ్ళీ ఇట్ సైడ్ ఆఫ్ మిర్రర్ ఇచ్చారు, ఇది చూడండి ఇట్ సైడ్ ఆఫ్ మిర్రర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మీకు అటాచ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి సంబంధించి. ఓకే, ఇక్కడ చూడండి ఇది హ్యాండ్ వాష్. మనకి ఇక్కడ లోపల ఒక మిర్రర్ ఇచ్చారు, ఇది వచ్చి గ్లాస్ ఫిట్టింగ్ అండి స్నానం చేసేది చూడండి. ఓకే, చూడవచ్చు ఇక్కడ మీకు సిట్టింగ్ బేసిన్ అనేది ఇక్కడ వచ్చింది. ఓకే, ఇది అండి బెడ్రూమ్. ఇప్పుడు మనం ఫోర్త్ బెడ్రూమ్ చూద్దామండి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇది ఫోర్త్ బెడ్రూమ్కి సంబంధించిన ఎంట్రన్స్. ఫోర్త్ బెడ్రూమ్ చూద్దాం, ఇది వచ్చేసి మనం చూస్తుంది ఫోర్త్ బెడ్రూమ్ అండి. అక్కడ ఒక మనకు విండో అనేది ఒక ప్రొవైడ్ చేశారు చూడవచ్చు. బెడ్, మీకు అక్కడ కబోర్డ్స్ చూడండి. ఓకే, పాల్ సీలింగ్. ఇది వచ్చేసి మనకి 4 BHK. ఇప్పుడు మనం షూట్ చేస్తుంది ఫోర్త్ బెడ్రూమ్. ఇది గమనించండి, 4 BHK రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళు, ఇంకొకటి ఫ్లోర్కి ఒకటి కావాలనుకున్నోళ్ళు. ఇది ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది, మీకు లిఫ్ట్, లిఫ్ట్ నుంచి ఎంట్రన్స్, స్టేర్ కేస్ నుంచి ఉన్న ఎంట్రన్స్ ఉంది. మీకు ఆల్రెడీ పర్సనల్గా ఆయన స్టేర్ కేస్ పెట్టించుకోండి, మీకు అది కూడా చూపించాను కదా ఆల్రెడీ. ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్, ప్లస్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాతో సహా వస్తుంది. ఇది డ్రెస్సింగ్ ఏరియా, మీరు ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చు. ఇది కబోర్డ్స్ చూడండి. ఓకే, ఇది వచ్చేసి మీకు మిర్రర్ అండ్ గ్లాస్, బిగ్ మిర్రర్ అనేది సెట్ చేశారు ఇక్కడ కింద కబోర్డ్స్తో సహా చూడవచ్చు మీరు. ఓకే, ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్, ఇది అటాచ్ బాత్రూమ్ అండి. ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్, మనకి ఇక్కడ ఒక మిర్రర్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి స్నానం ఉందండి. ఓకే, ఇక్కడ సిట్టింగ్ బేసిన్ అనేది మనకి ఇటు సైడ్ ఇచ్చారు చూడవచ్చు. ఇది అండి దీని డీటెయిల్స్. ఓకే అండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, ఫ్లోర్ మొత్తం ఒకటే ఫ్లాటు. 3000 అబోవ్ ఉంటుందండి ఎస్ఎఫ్టీ, ఇది ఫిజికల్కి అయితే 3000 డాక్యుమెంట్లో. మనకి సెకండ్ ఫ్లోర్ అనేది టూ ఫ్లాట్స్ ఉంటాయి, థర్డ్ 2 ఫ్లాట్స్ ఉంటే ఫోర్త్ సింగిల్ ఉంటుంది. వీళ్ళు ఓన్లీ 4 ఫ్రెండ్స్ అనేది కట్టించుకున్నారు, వాళ్ళల్లో మధ్యలో సెకండ్ థర్డ్ ఫ్లోర్ అనేది వాళ్ళు సపరేట్గా 2 ఫ్లాట్ చేసుకుంటే, వీళ్ళు మాత్రం సింగిల్ ఫ్లాట్ చేసుకున్నారు. కామన్ ఏరియా కూడా కలిపి ఎక్కువ వస్తుంది కాబట్టి డాక్యుమెంట్లో 3000 ఎస్ఎఫ్టీ ఉన్న 3300-400 ఎస్ఎఫ్టీ ఇంక్లూడ్ మీకు వస్తుంది. మీరు 3000కి అమౌంట్ పే చేస్తే సరిపోతుంది, ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 9000 అంటున్నారండి, నెగోషియబుల్. అది మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ ఇంట్రెస్ట్ అని బట్టి ప్రైస్ అనేది నెగోషియేషన్ అనేది జరుగుతుంది. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే
కింద డిస్క్రిప్షన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. ఇంతవరకు వీడియోలో కంటిన్యూ అయ్యి పూర్తిగా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.